జిల్లాలో ముఖ్యంగా దర్శి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాస్ట్లీ నియోజకవర్గంగా పేరు పొందింది. ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే గెలుపొందుతారో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గంలో మే 13న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుగడలు వేస్తూ ఎలాగైనా విజయం సాధించాలని పావులు కదులుతున్నాయి. వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థిగా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శిలో 3వ సారి పోటీ చేయనున్నారు. మొదటగా 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మన్నం వెంకటరమణపై 13,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తర్వాత 2014 టీడీపీ అభ్యర్థి సిద్ధ రాఘారావు చేతుల్లో 1300 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమి టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి బరిలో ఉన్నారు. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుండి అధికార ప్రతిపక్ష పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. దీంతో ప్రతిరోజు కండవాల పర్వం కొనసాగుతుంది. దర్శి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఎన్నికలు మరో 5 రోజులుండగా అభ్యర్థులకు ఓటర్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయినప్పటికీ నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ది పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ఓవైపు వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ధీమాతో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత దర్శి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రజలు తమ కుటుంబానికి ఉన్న పేరు తప్పకుండా కలిసి వస్తాయని గుట్టిపాటి లక్ష్మి భావిస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలోని ఓటర్లు ఎవరికి పట్టం కడతారో మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సిందే.